స్టార్ వార్స్ సినిమాలన్నా బొమ్మలన్నా వీడియో గేములన్నా మనకు చాలా ఇష్టము. మరి ఒకే చోట అలాంటి లక్షలాది బొమ్మలను చూస్తే మన ఆనందానికి హద్దే ఉండదు. అమెరికా కాలిఫోర్నియాకు చెందిన స్టీవ్ సాన్స్వీట్ అనే తాతయ్య ఏకముగా 3 లక్షలకు పైగా స్టార్ వార్స్కు సంబంధించిన వస్తువులను సేకరించాడు. పైగా వీటన్నిటితో పెద్ద మ్యూజియంను ఏర్పాటు చేశాడు. ఈయన బొమ్మలను చూసి గిన్నిస్ వరల్డ్ ప్రపంచంలోనే ఎక్కువ స్టార్ వార్స్ బొమ్మలను సేకరించిన వ్యక్తిగా రికార్డు నమోదు చేశారు. ఈ బొమ్మలను మొత్తము చూడాలంటే 2 కళ్ళు చాలవు. స్టార్ వార్స్ గురించి మనకు తెలుసు కదా, అంతరిక్షములో ఇతర గ్రహాలపై గ్రహాంతర వాసులు ఇంకా వ్యోమ నౌకల మధ్య భీకరమైన యుద్ధాలు జరగటం, మెరుపు వేగముతో అవి దూసుకెళ్ళి ఒకదానితో ఒకటి ఢీకొనటం, ఇలా పోట్లాటలు హోరాహోరీగా జరుగుతాయి. ఆ బొమ్మలన్నీ స్టీవ్ ఇంట్లో చూడవచ్చు. కొన్ని అయితే 10 అడుగుల ఎత్తువి కూడా ఉన్నాయి. గ్రహాంతర వాసుల వింత ముఖాలు, మెరుపులు చిందించే ఖడ్గాలు, స్పేస్ షిప్పులు, అబ్బురపరిచే జంతువులు, గ్రహాల నమూనాలు, తుపాకులు, ఇలా ఒకటేమిటి, ఇక్కడున్న లక్షలాది బొమ్మలు స్టార్ వార్స్ మయమే. ఇవే కాదు, స్టీవ్ ఇప్పటికే స్టార్ వార్స్ పై 16 పుస్తకాలు రాశాడు. అసలు ఇవన్నీ ఎప్పటి నుండి సేకరిస్తున్నాడో మీకు తెలుసా? 1996 నుండి. అంటే 17 ఏళ్ల నుండి స్టీవ్కి ఇదే పని. మొదటి స్టార్ వార్స్ సినిమా వచ్చినప్పటి నుండి ఇవంటే తెగ ఇష్టము. పైగా స్టార్ వార్స్ అభిమాన సంఘము కూడా పెట్టాడు. దాంట్లో 1000ల సభ్యులు చేరిపోయారు. స్టార్ వార్స్ మొదటి సినిమా ఎప్పుడొచ్చిందో మీకు తెలుసా? 1977లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. గ్రహాలపై జరిగే భీకర యుద్ధాలతో ముడిపడే కథతో నడిచే ఈ సినిమాను జార్జ్ లుకాస్ తీశారు. లైవ్ యాక్షన్ను యానిమేషన్తో కలిపి తరువాత ఎన్నో సినిమాలు వీటిపై వస్తున్నాయి. ప్రఖ్యాత ఆస్కర్ అవార్డులను కూడా పొందాయి. ఇటీవల వచ్చిన 3D యానిమేషన్ సినిమాలైతే 1000 కోట్లలోనే వసూలు చేశాయి. 2015లో కూడా ఈ వరుసలో మరో సినిమా రాబోతుంది. స్టార్ వార్స్తో ఒక్క సినిమాలే కాదు, ఎన్నో టీవీ ధారావాహికలు, వీడియో గేములు, బొమ్మలు, కామిక్ పుస్తకాలు, ఇలా అన్ని రంగాలలోకి ఈ యుద్ధాలు పాకిపోయి ప్రపంచవ్యాప్తముగా అభిమానులను సంపాదించుకున్నాయి. స్టార్ వార్స్ అన్ని సినిమాలలో కలిపి సుమారు 19 రకాల గ్రహాలను చూడవచ్చు.